హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎస్ టెక్నాలజీ తెలుగు అండ్ ఏ లోకేష్ని ఈరోజు మనము ఒక న్యూ ప్లేలిస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అదే కుకుంభ ఫ్రేమ్వర్క్ ఇన్ పైథాన్ సెలిన్యం యూజింగ్ తెలినియం తెలుగు లాంగ్వేజ్ ఓకే ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇంట్రడక్షన్లోకి వెళ్తే ఫస్ట్ కుకుంభ ఫ్రేమ్వర్క్ అంటే దీన్ని మనము రియల్ టైంలో బీడి ఫ్రేమ్వర్క్ అంటారు బీడి అంటే ఫుల్ మీనింగ్ వచ్చి బిహేవ్ బిహేవియర్ డ్రిన్ డెవలప్మెంట్ అని మనం ఫుల్ అబ్జర్వేషన్లో చెప్పవచ్చు బిహేవియర్ డ్రివన్ డెవలప్మెంట్ అని అంటారు దీనికి మెయిన్ ఎక్స్టెన్షన్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ పర్టికులర్ బిడీ వేర్ టు క్యామ్ అంటే టీటీడీ టీటీడీ అంటే టెస్ట్ డ్రివన్ డెవలప్మెంట్ ఇక్కడ నుంచి బీడీడీ ని ఇంప్లిమెంట్ చేశారనమాట ఈ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అంటే ఇది ఫస్ట్ డెవలపర్స్ వాళ్ళ టెస్టింగ్ పర్పస్ కోసం టెక్నికల్ టర్మ్లో వాళ్ళు యూజ్ చేస్తూ వచ్చారనమాట ఓకే ఈ యూజ్ చేస్తూ వచ్చిన ఈ టిటిడి టీటీడీలోంచి మన టెస్టింగ్కి ఏ రకంగా కావాలో దాని రకంగా వాళ్ళు టీటీడీ ప్లేస్లో బీడీడీ ఫ్రేమ్వర్క్ అని క్రియేట్ చేశారన్నమాట దానికి ఒక ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్గా ఓకే ఎందుకు ఈ పర్టికులర్ బిడి అనే ఫ్రేమ్ వర్క్ని వాళ్ళు క్రియేట్ చేయడానికి జరిగింది అంటే బేసిక్గా స్టాక్ హోల్డర్స్ స్టాక్ హోల్డర్స్ అంటే స్టాక్ హోల్డర్స్ వీళ్ళంటే మామూలుగా చెప్పాలంటే టెక్నికల్ నాన్ టెక్నికల్ మెంబర్ ఓకే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇది పర్టికులర్గా చేశారు స్టాక్ హోల్డర్స్ అంటే బేసిక్గా మనం చెప్పొచ్చు అంటే యూజర్స్ క్లయింట్స్ అని చెప్పొచ్చు ఓకే అట్లా అండ్ ఒక ఒక క్లయింట్ మన ప్రోగ్రామ్లు మనం యూజింగ్ పైథాన్ సెలీనియం యూజ్ చేసాం మనం డెవలప్ చేసేసాం స్క్రిప్ట్లు మనము ఏదైతే రిపోర్ట్ ఇస్తామో అది మాత్రమే అతనికి ఓకే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారని మాత్రం అర్థమవుతుంది బట్ కాంట్ ఎబుల్ టు సీ ఫర్ అవర్ కోడ్ మనం ఏమైతే రాస్తున్నామో వాటిని చూడలేరు బికాజ్ ఆఫ్ కొంతమంది టెక్నికల్ మెంబర్స్ ఉంటారు ఇంకొంతమంది నాన్ టెక్నికల్ మెంబర్స్ ఉంటారు వాళ్ళకి ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదు బట్ వాళ్ళకి లాజికల్ థింకింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఓకే వాళ్ళకి ఏం ఎక్స్పర్ట్ చేస్తున్నారు అది చెప్పగలుగుతారు కానీ మనం ఏం రాసి దాన్ని ఎక్స్పర్ట్ చేసి తీసుకొస్తున్నాం అనేది వాళ్ళకి అర్థం కాదనమాట ప్రోగ్రామ్ వైజ్లో చూసినప్పుడు అటువంటి వారి కోసం ఈ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ని ఇంప్లిమెంట్ చేయడం అని జరిగింది ఓకే ఇక్కడ మెయిన్ మెయిన్గా అంటే మనకు సినారియో బేస్డ్ టెస్ట్ కేసెస్ ఉంటాయి సినారియో సినారియో బేస్డ్ టెస్ట్ కేసెస్ టెస్ట్ కేసెస్ ఉంటాయి ఏంటి సినారియో బేస్డ్ అంటే మనము ఒక టెస్ట్ కేసెస్ అంటే ఒక స్టోరీ వస్తుంది ఆ స్టోరీకి మనము పాజిటివ్ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేస్తాం నెగటివ్ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేస్తాం ఓకే పర్టికులర్గా ఆ స్టోరీకి ఓకే నాట్ అన్ని దానికి కలిపి కాదు ఒక పర్టికులర్ స్టోరీకి మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ సినారియోస్ అనేది రాస్తాం ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ సినారియో ఆ పర్టికులర్ టెస్ట్ కేసెస్ మనం హ్యాండిల్ చేయడం కోసము ఒక ప్రాపర్గా అంటే ఒక ఫైల్ క్రియేట్ చేసి అందులో మొత్తం పాజిటివ్ నెగిటివ్ సినారియోస్ అన్నీ కూడా కవర్ చేస్తాం దానికోసం యూజ్ చేసేది సినారియోస్ అంటే ఈచ్ సినారియో ఒక ప్రతి సినారియో ఒక టెస్ట్ కేస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట ఒక పాజిటివ్ టెస్ట్ కేసెస్ రాస్తారు ఇప్పుడు మీరు లాగిన్ విత్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఓకే ఒక టెస్ట్ కేసు ఓకే దీనికోసం ఒక సినారియో క్రియేట్ చేస్తాం సినారియో ఓకే అండ్ లాగిన్ విత్ ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ దెన్ అనదర్ సినారియో ఓకే ఇలా మనము ఒక ఫైల్లో పాజిటివ్ నెగిటివ్ కేసెస్ అనేది కవర్ చేస్తూ పోతాం అనమాట ఒక టెస్ట్ కేసు ఒక సినారియోతో సంబంధమై ఉంటుంది ఓకే బేసిక్గా దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని మనం బేసిక్గా తీసుకుంటే ఒక ఎన్టీఆర్ ఫైల్ యొక్క స్ట్రక్చర్ ఓకే ఫ్యూచర్ ఫ్యూచర్ ఇది ఓకే ఫ్యూచర్ అంటే ఏంటి అ వ్యాలిడేషన్ ఆఫ్ లాగిన్ ఫంక్షన్ ఓకే ఇది ఒక ఫ్యూచర్ ఫైల్ ఓకే ఇందులో సినారియోస్ ఉంటాయి సినారియో వన్ లాగిన్ విత్ పాజిటివ్ కేసెస్ ఓకే అండ్ సినారియో టూ లాగిన్ విత్ ఇన్వాలిడ్ ఆర్ నెగటివ్ కేసెస్ ఓకే ఇది ఒక టెస్ట్ కేసు ఇందులో మళ్ళీ ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ గివెన్ అని చెప్పి ఒకటి ఉంటుంది గివెన్ అంటే మనము ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాము బ్రౌజర్కి దానికి సంబంధించి ఉండేది గివెన్ మనం ఓపెన్ బ్రౌజర్ కావచ్చు లేకపోతే ఓపెన్ ఇవర్ఎల్ అనేది కావచ్చు ఏదైనా కానీ మనము ఒక ఏపీఏ లెవెల్ అయింది అనుకోండి మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటామో దానికోసం లేదంటే యాక్సెస్ టోకెన్ ప్రొవైడింగ్ ఫర్ దట్ రిక్వెస్ట్ అని చెప్పడము లేకపోతే క్రియేట్ యొక్క డేటా రావాలనే దానికోసం ఇట్లా ఒక ప్రతిదీ కూడా మాకు తీసుకోవచ్చు అనమాట ఇక నేను ఓపెన్ బ్రౌజర్ అని పెడుతున్నాను ఓపెన్ బ్రౌజర్ ఓకే అండ్ దెన్ మనకి అండ్ అనే ఒక కండిషన్ కూడా ఉంటుంది అండ్ ప్రొవైడ్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఓకే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి అండ్ యూజ్ చేస్తాం అండ్ అనేది కూడా ఒక ఫంక్షన్ అనమాట ఓకే దాని మళ్ళీ మనకు వెన్ అనే కండిషన్ మనం ఏమైతే వ్యాలిడేషన్ చేస్తున్నామో ఓకే దానికోసం కూడా మనము ఒక సటన్ టాస్క్ అనేది ప్రొవైడ్ చేయాలి ఓకే లాగిన్ తర్వాత తర్వాత ఏం చేయాలి ఫంక్షన్స్ టు క్రియేట్ ఫర్ సంథింగ్ ఏదన్నా కానీ యాడ్ టు కార్ లేకపోతే వెరిఫైయింగ్ హోమ్ దాన్ని కావచ్చు లేకపోతే ఏదైనా ఒక సటన్ యాక్షన్ ఏదైతే యాక్షన్ చేస్తామో ఆ యాక్షన్ ప్రొవైడ్ చేయడం కోసము ఇక్కడ యూజ్ అన్నమాట చెక్ వెదర్ వి ప్రొవైడ్ వ్యాలిడ్ యూజర్ నేమ్ ఆర్ నాట్ ఇలా కూడా మనము ప్రొవైడ్ చేసుకోవచ్చు ఓకే అండ్ దెన్ ఫైనల్ స్టెప్ వచ్చి దెన్ కండిషను ఇక్కడ దెన్లో వచ్చి వెరిఫికేషన్ వెరిఫై హోమ్ టైటిల్ ఇది లాగిన్ పేజ్ వన్స్ లాగిన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ యొక్క టైటిల్ని వెరిఫై చేయమని చెప్తాను ఇది వెరిఫికేషన్ ఇది ఒక సింపుల్ సింటాక్స్ ఓకే ఇదే స్టెప్స్ మనము ఈజీగా మనము ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట నెగిటివ్ కేసెస్కి ఓకే ఇక్కడ నెగిటివ్ కేసెస్కి జస్ట్ చేంజింగ్ ద ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వెరిఫై ఇన్వాలిడ్ యూజర్ ఆర్ నాట్ అట్లా మనము ఒక మెసేజ్లో కానీ చెకింగ్ దట్ ఆ పర్టికులర్ ఇన్వాలిడ్ యూజ్ని ప్రొవైడ్ చేస్తామా లేదా అనేది కానీ లేకపోతే యాడ్ అయిన అయినా ని ఆల్రెడీ డిలీట్ చేస్తున్నామా లేదా అనే కానీ ఏదో ఒక యాక్షన్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇందులో ఇంకా ఒక మెయిన్ అడ్వాంటేజ్ అంటే మీకు స్టోరీ అనేది అజైన్ చేశారు మాన్యువల్ స్టోరీ బట్ స్టిల్ ఇంకా మనకు డెవలప్మెంట్ అవ్వలేదు ఓకే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఒక డమ్మీ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయొచ్చు ఇలా ఒక ఫ్యూచర్ ఫైల్లో బిఫోర్ డెవలపింగ్ మనము ఏమేమి టెస్ట్ కేస్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ మనం ఆటోమేషన్ చేయాలని దానికోసం క్రియేట్ చేస్తాము అప్పుడే మనము ఈజీగా మనము దీని అన్నిటిని క్రియేట్ చేయాలన్నమాట క్రియేట్ చేసుకోవచ్చు వితౌట్ డెవలపింగ్ ఓకే మనకివి జస్ట్ డమ్మీ స్క్రిప్ట్ లాగా క్రియేట్ చేసేసుకోవచ్చు మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఏదైతే క్రియేట్ చేసావో సేమ్ ఫంక్షన్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఇక్కడ ఒక డమ్మీ యాక్షన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఒక డమ్మీ మెథడ్స్ క్రియేట్ చేసుకున్నామంటే ఆల్వేస్ ఇట్ విల్ పాస్ ఓకే వన్స్ మీకు డెవలప్మెంట్ అనేది వచ్చేసిందంటే స్క్రిప్ట్ మనకి డెవలప్ అయ్యి మన చేతికి వచ్చిందంటే ఇమీడియట్గా మనం డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట అందుకోసమే దీన్ని మెయిన్ అడ్వాంటేజ్గా తీసుకుంటాం ఎందుకంటే ఇంకా డెవలప్మెంట్లో ఉండంగానే మనం స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు జస్ట్ ఒక్కసారి వాళ్ళు డెవలప్ చేసేసారంటే మనకి డెవలప్మెంట్ వాళ్ళు మనకి స్టోరీ ఇచ్చేసారంటే జస్ట్ మాన్యువల్గా టెక్స్ట్ చేయడము ఇమీడియట్గా ఆటోమేషన్ స్క్రిప్ట్ క్రియేట్ చేసేసుకోవడము స్టెప్స్ అయిపోయాయి జస్ట్ స్క్రిప్ట్ అనేది రాయాలి ఆ స్క్రిప్ట్ ట్రా చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేసి మనం పాస్ చేసుకోవడం ఇది ఒక టైం కన్జ్యూమ్ని బాగా రిడ్యూస్ చేస్తుంది అలాగే మనం ఏ టెస్ట్ కేసెస్ కవరైజేషన్ చేసాము ఎంతవరకు మనం ఆటోమేషన్ చేసాము ప్రతిది కూడా ట్రాకింగ్లో ఈజీగా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇదో సోన్స్ అండ్ టెస్ట్ కేసులో సోన్స్ అండ్ మెథడ్స్ నేను ఆటోమేట్ చేసాను చూడడానికి కూడా మనకి ఈజీగా ఆస్కారం ఉంటుంది ఇది మెయిన్ యొక్క అడ్వాంటేజ్ దీనికి ఓకే ఇందులో అడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాం ఫస్ట్ ఓకే బీడిలో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి స్టాక్ హోల్డర్స్ కానీ సేమ్ అంటే ఏదైనా కానీ ఒక అంటే డెవలపర్స్ స్టాక్ హోల్డర్స్ అండ్ టెస్టర్స్ బిఏస్ అందరూ కూడా ఒక సేమ్ పేజ్లో ఉంటారు ఎందుకంటే మనం ఎంతవరకు ఆటోమేట్ చేశామో ఎంతవరకు మనం టెస్ట్ చేసామో అనేది వాళ్ళకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనే ఒక ఫార్మాట్ ఉంటుంది అనమాట ఒక క్లియర్ అండర్స్టాండింగ్లో ఉంటారు అందరూ కూడా ఒక పర్టికులర్ పొజిషన్లో ఉంటారు మళ్ళీ మనం నార్మల్ ఆటోమేషన్ చేసినప్పుడు ఆ సినారియోస్ అనేది వాళ్ళకి అర్థం కాలేదంటే వాళ్ళు మళ్ళీ మనం రీఎక్స్ప్లనేషన్ చేయాలి ఇదంతా ఉండదు అనమాట జస్ట్ దీంట్లో ఒక మనం ఈ కంటెంట్ మనం చేసామని చూపిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే సోన్ సోన్ ప్లేస్లో వీళ్ళు స్ట్రక్ అయి ఉన్నారు మనం చెక్ చేద్దాం అనే టైప్లో వాళ్ళు కూడా ఒకటి హెల్పింగ్ ఉంటుంది అనమాట ఇది మెయిన్ ఓకే అండ్ మనకి సెకండ్ పాయింట్ కింద ఏం చెప్పవచ్చు అంటే ఇది బేసిక్గా మనం ఆటోమేషన్ స్క్రిప్ట్ అంతా రాసేది కూడా గెర్కిన్ గెర్కిన్ లాంగ్వేజ్ ఓకే ఈ గెర్కిన్ లాంగ్వేజ్ అనేది ఒక సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకే మనం సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మనము తీసుకుంటాం అనమాట ఓకే అండ్ థర్డ్ పాయింట్ కింద మనము రీయూజబుల్ కోడ్ అనేది చెప్పు రీయూజబుల్ కోడ్ రీయూజబుల్ కోడ్ అంటే సంథింగ్ మనము ఏదైనా చెప్పు ఎట్లా చెప్పవచ్చు అంటే ఇప్పుడు మనకు ఒక స్టార్టింగ్లో కొంచెం స్టార్టింగ్ పాయింట్లో మనకు బ్రౌజర్ ఓపెనింగ్ అనేది తర్వాత లాగిన్ యూజర్ అనేది మ్యాండేటరీ ఈ రెండు కేసెస్ని మనము అన్ని చోట్ల కూడా రీరిపిటేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఒక్కసారి నువ్వు క్రియేట్ చేసావు అంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మరి మీకు డౌట్ వస్తుంది మనం సెలీనియం విత్ పైథాన్లు యూజ్ చేసినప్పుడు సూట్ లెవెల్లో క్రియేట్ చేసి మనం లాగిన్ అనేది ప్రతి చోట ఇంప్లిమెంట్ చేస్తాం మరి అదేంటి అని అడగచ్చు దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంది అక్కడ ప్రతిసారి కూడా మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం ఇక్కడ కూడా జస్ట్ మనము ఫ్యూచర్ ఫైల్లో ఏదైతే ఓపెన్ బ్రౌజర్ ప్రొవైడ్ యూజర్ని వ్యాలిడ్ అని ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో సేమ్ స్టెప్స్ మనం రీ కాపీ పేస్ట్లో చేసుకుంటూ వెళ్ళొచ్చు అండ్ ఇంకా కూడా ప్రతి సినారియోకి బిఫోర్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకు ఇందులో ఒక బ్యాక్గ్రౌండ్ అనే కేస్ ఉంది బ్యాక్గ్రౌండ్ ఓకే ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ప్రతి సినారికి బిఫోర్ ఈ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు మనం అక్కడ స్పెసిఫై చేసామంటే ప్రతిసారి ఎగ్జిక్యూట్ అనేది జరుగుతూనే ఉంటుంది ఎక్కడా కూడా ప్రాబ్లం ఉండదు ఇది అనదర్ ఎగ్జాంపుల్ అంటే అనదర్ మెయిన్ మెయిన్ పాయింట్ అనమాట ఓకే అండ్ ఆల్సో మనకు బిజినెస్ ఫ్యూచర్స్ స్పెసిఫికేషన్ బిఈడి టెస్ట్ కేసెస్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ కంపారిజన్ టు ద టీడీ ఎనీథింగ్ అంటే టీడీలో ఏదైతే ఉంటుందో దాని స్పెసిఫికేషన్తో చూసుకుంటే బీడీలో మోర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట లైఫ్ సైకిల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది మనం ఈజీగా ఆటోమేషన్ స్క్రిప్స్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఓకే ఇది మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట ఓకే ఎందుకంటే ఈ స్పెసిఫిక్గా దీన్ని చెప్పడానికంటే పైథాన్ విత్ కుకుంబర్ ఫేమ్ చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఆటోమేషన్ అనేది చాలా ఫాస్ట్గా చేయొచ్చు అండ్ విత్ బిఫోర్ నువ్వు మాన్యువల్ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయంగానే ఇమీడియట్గా ఫ్యూచర్ ఫైల్ క్రియేట్ చేసుకుని అందులో స్టెప్స్ క్రియేట్ చేసేసుకున్నావు అంటే నువ్వు ఈజీగా మనం ఆటోమేషన్ అనేది చేయొచ్చు చాలా ఫాస్టెస్ట్ యాక్సెస్ అండ్ మనము ఇంటిగ్రేషన్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది ఓకే నో కాంప్లికేటెడ్ ఈజీ ఈజీ టు ఇంటిగ్రేట్ ఈజీ టు యూజ్ ఇట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ ఎనీ వన్ అది మెయిన్ అడ్వాంటేజ్ ఏం యాక్షన్ చేస్తావు అనేది ఈజీగా ఇంకొకరికి అర్థమైపోతుంది దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఓకే ఐ హోప్ ఇట్ మీ ఇంటరాక్షన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ మేడం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫార్గోట్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కోలీగ్స్ థ్యాంక్ యూ